లాడ్స్ లో మన ఫస్ట్ ఐటమ్ పుల్అప్స్. పుల్అప్స్ చేయడం వల్ల మన బ్యాక్ థిక్నెస్ అండ్ విడ్త్ పెరుగుతుంది. లాడ్స్ పుల్ డౌన్ ఎక్సైజ్ చాలా మంది బిగినర్స్ రాంగ్ గా పర్ఫామ్ చేస్తూ ఉంటారు. కంట్రోల్ గా ఉండదు, కంట్రోల్ గా లేకుండా ఎలాంటి అలా పర్ఫామ్ చేస్తూ ఉంటారు, పైకి కిందకి ఊగుతూ ఎలాంటి అలా చేస్తూ ఉంటారు. మనం పర్ఫెక్ట్ గా ఎలా చేయాలో తెలుసుకుందాం. లాట్స్ పుల్ డౌన్ ఎక్సర్సైజ్ పర్ఫామ్ చేస్తున్నప్పుడు బార్ అనేది మన అప్పర్ చెస్ట్ దగ్గరికి రావాలి. మనం స్లైట్ గా బెండ్ అయ్యి బార్ ని కిందకి లాగాలి. బార్ కిందకు వస్తున్నప్పుడు బ్రీతింగ్ వదిలేయాలి, బార్ పైకి వెళ్తున్నప్పుడు బ్రీతింగ్ తీసుకోవాలి. స్లోగా పర్ఫెక్ట్ గా పర్ఫామ్ చేయండి. మనం బ్యాక్ సైడ్ బార్ ని లాగుతున్నప్పుడు బార్ అనేది మన మెడ వరకు వస్తే చాలండి, దానికని కింద కానీ పైకి కానీ పోవాల్సిన అవసరం లేదు. సేమ్ దీంట్లో కూడా బార్ కిందకు వస్తున్నప్పుడు బ్రీతింగ్ వదిలేయండి, బార్ పైకి వెళ్తున్నప్పుడు బ్రీతింగ్ తీసుకోండి. స్లోగా పర్ఫెక్ట్ గా పర్ఫామ్ చేయండి ప్రతి ఎక్సైజ్. బిగినర్స్ చాలా మంది లాడ్ రోస్ రాంగ్ గా పర్ఫామ్ చేస్తూ ఉంటారు. రోప్ అనేది చెస్ట్ వరకు లాగుతూ ఉంటారు, దీనివల్ల షోల్డర్ మీద ఎక్కువ ప్రెషర్ పడి షోల్డర్ ఇంజురీ ఛాన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. లాడ్ రోస్ చేస్తున్నప్పుడు మన బాడీ అనేది స్ట్రైట్ గా ఉండాలి, చెస్ట్ అప్ గా ఉండాలి. కరెక్ట్ గా రోప్ అనేది మన స్టమక్ వరకు వస్తే చాలు, పర్ఫెక్ట్ గా చేస్తున్నట్టు. రోప్ అనేది స్టమక్ దగ్గరికి వస్తున్నప్పుడు బ్రీతింగ్ చేయండి, రోప్ స్టమక్ నుంచి దూరంగా వెళ్తున్నప్పుడు బ్రీత్ అవుట్ చేయండి. స్లోగా పర్ఫెక్ట్ గా పర్ఫామ్ చేయండి. డంబెల్ పుల్ ఓవర్ జిమ్ లో ఎక్కువగా చేసే ఎక్సర్సైజ్ లో ఇది కూడా ఒక ఎక్సర్సైజ్. దీన్ని పర్ఫెక్ట్ గా ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. డంబెల్ పుల్ ఓవర్ చేస్తున్నప్పుడు మన హ్యాండ్ స్ట్రైట్ గా కిందకు వెళ్ళి మన రిప్స్ వరకు వస్తే చాలు, దానికంటే పైకి కానీ దానికంటే దగ్గరికి కానీ పోవాల్సిన అవసరం లేదు. పర్ఫెక్ట్ గా స్లోగా పర్ఫామ్ చేయాలి. డంబెల్ వెళ్తున్నప్పుడు బ్రీత్ అవుట్ చేయండి. సెట్ కి వెయిట్ ఇంక్రీజ్ చేయండి. క్లోజ్ గ్రిప్ లాట్స్ పుల్ డౌన్ ఈ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు మనం స్లైట్ గా బెండ్ అయ్యి మన చెస్ట్ మీదకి రోప్ అనేది లాక్కోవాలి. దీనివల్ల మన బ్యాక్ కి కటింగ్స్ అనేవి ఎక్కువగా వస్తాయి. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయడం మర్చిపోకండి. స్లోగా పర్ఫెక్ట్ గా పర్ఫామ్ చేయండి. కిందకి వెళ్తున్నప్పుడు బ్రీత్ ఇన్, పైకి వెళ్తున్నప్పుడు బ్రీత్ అవుట్ చేయండి. స్లోగా పర్ఫెక్ట్ గా పర్ఫామ్ చేయండి. దీని ఈ ఎక్సర్సైజ్ వల్ల మన బ్యాక్ షేప్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది, వి షేప్ అనేది బాగా విజిబిలిటీలో వస్తుంది. ఈ ఎక్సర్సైజ్ ని చాలా మంది జిమ్ లో నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు, దీనివల్ల లాట్స్ లో చాలా మజిల్స్ ఇన్వాల్వ్ అవుతాయి. ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల బ్యాక్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. బిగినర్స్ ఏదైనా వర్కౌట్ స్టార్ట్ చేస్తున్నప్పుడు వితౌట్ వెయిట్ ట్రై చేయండి. ఎప్పుడైతే మీకు పర్ఫెక్ట్ గా ఐటమ్ అనేది ఎలా చేయాలో తెలుస్తుందో అప్పుడు మీరు వెయిట్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మిషన్ లాట్స్ ప్రెస్ ఈ ఐటమ్ చేస్తున్నప్పుడు మీరు బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయడం చాలా ఇంపార్టెంట్. స్లోగా పర్ఫెక్ట్ గా పర్ఫామ్ చేయాలి. వెయిట్ స్పైక్ వస్తున్నప్పుడు బ్రీత్ ఇన్ చేయండి, వెయిట్ కిందకి వెళ్తున్నప్పుడు బ్రీత్ అవుట్ చేయండి. ఈ ఎక్సర్సైజ్ వల్ల మీ బ్యాక్ చాలా థిక్నెస్ పెరుగుతుంది. స్టాండింగ్ రోప్ ప్రెస్ ఈ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు మీరు స్ట్రైట్ గా ఉండి రోప్ ని కరెక్ట్ గా మీ నీస్ వరకు తీసుకుని రావాలి, తొందరగా మళ్ళీ పైకి పోవాలి. స్లోగా పర్ఫెక్ట్ గా పర్ఫామ్ చేయాలి. బ్యాక్ మీద ఎప్పుడైతే మన మజిల్ టైట్ అవుతుందో అది ఫీల్ అవుతూ చేయాలి. వెయిట్ ఇంక్రీజ్ చేస్తూ పోండి సెట్ కి, దీనివల్ల బ్యాక్ అనేది చాలా విడ్త్ అవుతుంది, బ్యాక్ మజిల్ చాలా స్ట్రెంగ్త్ అవుతుంది.
బిగినర్స్ చాలా మంది డెడ్ లిఫ్ట్స్ అనేవి రాంగ్ గా పర్ఫామ్ చేస్తూ ఉంటారు. దీనివల్ల మీకు బ్యాక్ పెయిన్ అనేవి రావడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. డెడ్ లిఫ్ట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చిన్నగా చేయాల్సిన అవసరం ఉంది. బార్ అనేది తీసుకొని కరెక్ట్ గా మన షోల్డర్ మన నీస్ మళ్ళీ పైకి రావాలి. లైట్ గా మన నీస్ అనేవి బెండ్ అవ్వాలి. మనం చిన్నగా కిందకి వెళ్తూ పైకి లేయాలి. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది, లేకపోతే బ్యాక్ పెయిన్ అనేది ఎక్కువగా అవుతుంది. సెట్ సెట్ కి వెయిట్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఈగో లిఫ్టింగ్ అనేది ఖచ్చితంగా చేయొద్దండి. మీరు ఎంత లేపగలరో అంత వెయిటే లేపండి, గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేసుకోండి. డబుల్ డంబుల్ రోస్ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు మనం రెండు డంబుల్స్ తీసుకుని కరెక్ట్ గా మన రిప్స్ వరకు వెళ్తే చాలు రెండు డంబుల్స్, ఫ్రంట్ వచ్చి రెండు డంబుల్స్ టచ్ అవ్వాలి. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయాలి. దీనివల్ల బ్యాక్ అనేది ఎక్కువగా స్ట్రెయిన్ అయ్యి మజిల్ పంప్ అవుతుంది. కేబుల్ బెంట్ ఓవర్ ఈ ఎక్సర్సైజ్ ఈ వీడియోలో చూస్తున్నారు కదా ఏ విధంగా నేను చేస్తున్నాను, అదే విధంగా రోస్ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు మనం నీస్ అనేవి నేలకానిచ్చి మనం కూడా గ్రౌండ్ కి టచ్ అవ్వాలి. స్లోగా పర్ఫెక్ట్ గా పర్ఫామ్ చేయండి. ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్లో కూడా షేర్ చేయండి.